హాయ్ అండి, వెల్కమ్ టు హర్త అండ్ ఛానల్. బయటికి వెళ్తే మాస్క్ తప్పనిసరి, ఫిజికల్ డిస్టెన్స్ పాటించండి, కరోనాకి దూరంగా ఉండండి. ఓకేనండి, స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్. కొత్త ప్రోడక్ట్ చూపించాలనుకుంటానండి. అదేంటిదంటే, కరోనా టైంలో అందరికీ తెలిసిందండి, యుబేకా కంపెనీ వారి నాన్ కాంటాక్ట్ ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్. చూస్తున్నారు కదా డిస్ప్లే మీద, ఫాస్ట్ మెజర్మెంట్, యాక్యురేట్ ఫీవర్ అలారం. మనకు ఫాస్ట్ మెజర్మెంట్, మనకు టెంపరేచర్ చూడగానే వన్ సెకండ్ మనకు మెజర్మెంట్ చేసేస్తుందండి. యాక్యురేట్ ఫీవర్ అలారం, హై ఫీవర్ ఉన్నప్పుడు మనకు అలారం వస్తుందన్నమాట. ఇండర్ సెన్సర్, డబుల్ టెంపరేచర్, బాడీ టెంపరేచర్ అండ్ సర్ఫేస్ టెంపరేచర్ డ్యూయల్ మోడ్. ఆటోమేటిక్ షట్ డౌన్ వితౌట్ ఆపరేషన్ ఫర్ 30 సెకండ్స్. ఏదైనా కానివ్వండి, ఏ టెంపరేచర్ అయినా మనకు 30 సెకండ్లలో మెజర్మెంట్ అనేది చూపిస్తుంది. మనం ఏం చేయకుండా ఉంటే ఒక 30 సెకండ్లోనే ఆటోమేటిక్ షట్ డౌన్ అవుతుంది. మోడల్ అనేది కేబీ 11, మేడ్ ఇన్ చైనా. ఇది తప్పట్లేదులేండి. మనకు దీని కాస్ట్ వచ్చేసి దీని మీద ఎంఆర్పి 7,999 రూపీస్, మనకు పడింది మొత్తం 3,600 రూపీస్. ఓకేనండి, దీన్ని ఓపెన్ చేద్దాము. డిస్ప్లే మీద ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలరే ఉందన్నమాట, పర్పుల్ కలర్లో ఇచ్చారు. చాలా బాగుందండి, చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉందన్నమాట. వేదు గో, మనం దీన్ని ఎలా చూడాలి, ఎలా అప్లై చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది మొత్తం ఇందులో ఉందన్నమాట. మాన్యువల్ ఇన్స్ట్రక్షన్ మొత్తం ఈ పేపర్లో ఉందన్నమాట. దీని చూసి మనం ఫాలో అవ్వచ్చండి, తెలుసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి సెట్టింగ్ మోడ్, మానిటర్ డిస్ప్లే, స్విచ్, బటర్ ఏరియా, బ్యాటరీ ఏరియా, షెల్. సెట్టింగ్ మోడ్ అండి, సెట్టింగ్ మోడ్, మానిటర్ డిస్ప్లే, ఇక్కడ చూపిస్తుంది మానిటర్ డిస్ప్లే అనేది. స్విచ్ బటన్, ఫస్ట్ ఇది నొక్కేసి టెంపరేచర్ చూడాలి. అండ్ షెల్స్, ఇక్కడ 2 బ్యాటరీస్ ఉంటాయండి, 2 బ్యాటరీస్ వేసుకొని యూజ్ చేయాలన్నమాట. మీకు చూపిస్తాను, ఆల్రెడీ తీసి చూసామండి టెంపరేచరు. కానీ ఈ కరోనా టైంలో మనకు చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అండి, ఎందుకంటే మనకు టెంపరేచర్ అనేది విత్ఇన్ 1 సెకండ్లో చూపిస్తుంది. చూసారుగా 2 బ్యాటరీలు, చిన్న బ్యాటరీలు అనమాట. మనం ప్లస్ మైనస్ చూసుకొని వేసుకోవాలన్నమాట. మనం రాంగ్ పెట్టినా కానీ మనకు వర్క్ అవ్వదు, కరెక్ట్ పెడితేనే వస్తుంది. ఓకే, స్విచ్ బటన్ క్లిక్ చేసి చూసారు కదా, నార్మల్ టెంపరేచర్ 95.2 ఉంది. ఈ సెట్టింగ్ మోడ్ ఏంటంటే, మనం ఒక కంపెనీలో ఒక 10 మెంబర్స్ థర్మల్ స్కానింగ్ చేసామనుకోండి, ఫస్ట్ నుంచి ఒక ఆ టెన్ మెంబర్స్ని మళ్ళీ ఎంత వచ్చింది టెంపరేచర్ మెజర్మెంట్ ఎంత వచ్చింది చూడటానికి ముందు వాళ్ళే చూడాలంటే ప్లస్, తర్వాత వాళ్ళే చూడాలంటే మైనస్, ఈ విధంగా సెట్టింగ్ మోడ్ ఉంటుంది. ఇది మానిటర్ డిస్ప్లే అండి, బ్యాటరీ ఏరియా అండ్ బటన్ క్లిక్ చేయాలి. మనకు 13 సెకండ్స్లో మొత్తం అనేది చూపిస్తుందండి, మెజర్మెంట్ చేస్తుంది టెంపరేచర్ని. ఇప్పుడు మా వేదాంతికి పెట్టి చూపిస్తాను, చూడండి వేదా. మీ కెమెరాలో చూపిస్తలే కానీ ఇక్కడైతే చూపిస్తుందండి ఎంత ఉందంటే. నాడివ్వు, చెయ్యివ్వు, మీ కెమెరాలో చూపిస్తుందే కానీ నాకు ఇక్కడ చూపిస్తుంది 95.5 ఉంది. చూసారా 95.2, ఎంత దూరంలో పెట్టి చూస్తున్నాను. ఇంత
ఇంతకు ముందు చిన్న థర్మోమీటర్లు ఏంటంటే నాలుక లోపల పెట్టి చూడటం, 1 మినిట్ దాకా వెయిట్ చేయటం, లేకపోతే చంకలో పెట్టి టెంపరేచర్ చూడటం. మనకు బాడీ టచ్ అవుతేనే మనకు టెంపరేచర్ అనేది తెలిసేదన్నమాట. ఈ థర్మల్ స్కీనింగ్ వల్ల మనకు చాలా ఉపయోగం. ఏం ఉపయోగం అందంటే మన బాడీకి టచ్ అవ్వదండి. ఒక అడుగు దూరంలోనే మన టెంపరేచర్ అనేది 30 సెకండ్స్లోనే మనకు మెజర్మెంట్ చూపిస్తుంది అన్నమాట. దీనివల్ల చాలా ఉపయోగమే కదండి కరోనా టైంలో, ఎందుకంటే టచ్ అవ్వకూడదు అండ్ ఫిజికల్ డిస్టెన్స్తోనే మనకు బాడీ టెంపరేచర్ అనేది మెజర్మెంట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితోనే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొట్టడం వల్ల నా నోటిఫికేషన్ అంతా మీకు వస్తుంది. చంద్ర గారి కోల్డ్ వచ్చిందండి, బుక్ గాడుతుందని చెప్పేసి ఇక టెస్ట్ చేయించుకున్నారు. రిపోర్ట్ అయితే నెగిటివే వచ్చింది, బట్ ఎంతకన్నా మంచిదని చెప్పేసి తను సపరేట్గా రూమ్లో ఉన్నారనమాట. ఇక అందరికీ ఇక తనకు ఇక కోల్డ్ వచ్చింది కాబట్టి ఇంట్లో వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి థర్మల్ స్క్రీనింగ్ తీసుకొచ్చారు. ఫస్ట్ టెంపరేచరు ఇంకా ఉంది కదని చెప్పేసి నేను చిన్న పిల్లలిద్దరికీ నాకు ఆయనకి అందరికీ థర్మల్ స్క్రీనింగ్ టెంపరేచర్ టెస్ట్ చేసిందనమాట. యాక్చువల్లీ థర్మల్ స్క్రీనింగ్ అనేది ఒక నుదురు భాగమే కాదండి, నాడి దగ్గర హార్ట్ దగ్గర కూడా పెడితే మన బాడీ టెంపరేచర్ మెజర్మెంట్ అనేది చూపిస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఉంది కదా అని చెప్పేసి ఇంక అందరికీ పెట్టి చూస్తున్నాను అన్నమాట. ఫిజికల్ డిస్టెన్స్ పాటించండి, కరోనాకి దూరంగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.